క్రైస్తలు జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభునామములు శుభములు. అమ్మ బాబు ఎలాగున్నారు? మీ ఆరోగ్యాలు ఎలాగున్నాయి? మీ జాగ్రత్త, మీ ఆరోగ్యాలు జాగ్రత్త. ఈ భయంకరమైన వడగాల్పుల్లో మనకు దేవుడు తప్ప దిక్కెవరు లేదు. కనుక మనం ఏం చేయాలంటే అనుక్షణము దేవుని మీద ఆధారపడటానికి ఇష్టపడాలి. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. ఈరోజు దేవుని మాట నీ కొరకు. ప్రతిరోజు ఆశతో ఎదురు చూస్తున్నారా? ప్రతిరోజు ప్రభు మాట కొరకు ఆశ కలిగి ఉన్నారా? ప్రతిరోజు కూడా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట కొరకు మీరు మర్చిపోకుండా కంపల్సరీగా మరి వాట్సాప్లో దేవుని వాక్యం, దేవుని మాట మన కొరకు అనే ఈ కార్యక్రమంలో మీరు పాల్గొవాలి. అనేక మంది మీ స్నేహితులకు దీన్ని ఫార్వర్డ్ చేయాలి. మీ కామెంట్స్ పెట్టండి, మర్చిపోకండి. దయచేసి షేర్ చేయండి, మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ అవ్వాలని మనం చూసుకుంటున్నా. రండి, ఈరోజు దేవుని మాట మీ కొరకు. అంటే ఈరోజు మన టైటిల్ ఏంటంటే, మన దేవుడు మనతో శుభం చెప్పాలి, శుభం పలకాలి. ఆయన అంటే ఇక్కడ మత్తయి సువార్తలో ఈ మాట చూశారు మీరు. 28వ అధ్యాయము 9వ వచనం, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. సరే, దేవుడు వారు ఎదుర్కొన్నాడు, వారికి శుభమని చెప్పాడు. దేవుడు నిన్ను వెతుక్కుని నీకు కూడా శుభమని చెప్పాలి. ఈరోజు నా దేవుడు నీకు శుభమని చెప్పాలి, నీ కుటుంబానికి శుభమని చెప్పాలి, నీ బిడ్డలకు శుభము కలగాలని చెప్పాలి, నీ భవిష్యత్తుకు శుభము కలుగుతుందని ఆయన చెప్పాలి. కనుక ఆయన శుభం చెప్పే దేవుడు మన దేవుడు. నమ్ముతున్నారా? ఆయన శుభం చెప్పగలిగిన దేవుడు. ఆయన నీకు నాకు శుభమును అనుగ్రహించే దేవుడు. ఆయన నమ్మండి, దేవుడి కార్యం చేస్తారు. నమ్మండి, దేవుడు అద్భుతం చేస్తారు. నమ్మండి, దేవుడు మీ పట్ల గొప్ప కార్యం చేస్తారు. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు తప్పకుండా నీ జీవితంలో శుభం అనుగ్రహించబోతున్నారు. పాస్టర్ గారు, ఎప్పుడు దేవుడు నా పట్ల శుభం అని చెప్తారు పాస్టర్ గారు అని వేచి ఉన్నారు కాదు. రండి, ఎప్పుడు ఆయన చెప్తారంటే, నేను 2-3 సందర్భాలను మీ ముందు మీకు ఉంచి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఎవరితో దేవుడు శుభం అని చెప్తారంటే, ఎవరైతే ఆయన జీవమగల దేవుడు అని నమ్ముతారు, ఎవరైతే ఆయన నేను ఆరాధించే దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు ఆయనొక్కడే, ఆకాశము కింద భూపైన నేను నమ్ముకున్న దేవుడు, జీవమగల దేవుడు, నిజమైన దేవుడని మనస్ఫూర్తిగా నమ్ముతారో వారి పట్ల ఆయన శుభమని చెప్తారని మాట్లాడుతున్నాడు. నువ్వు మనస్ఫూర్తిగా నమ్ము. మనస్ఫూర్తిగా ఎప్పుడైతే ఎవరైతే నమ్ముతారో నువ్వు ఆరాధించే దేవుడు, నిజమైన దేవుడు, జీవమగల దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వ మానవాళిని సకల జీవకోటిని కాపాడి పోషించుచున్న దేవుడు, మానవులందరి కొరికే 2022 సంవత్సరాల పూర్వం మానవతారిగా ఈ లోకానికి వచ్చి, మానవుడిగా ఈ లోకానికి వచ్చి మానవుడందరి కొరకు ఆయన త్యాగం చేసిన దేవుడు, మానవుడుకున్న శాపం, మానవుడుకున్న పాపం, మానవుడుకున్న మరణం ఆయన త్యాగం ద్వారా ఆయన విడిపించారు. పాపం అనే బంధకాల్లో ఉన్నాడు, శాపం అనే బంధకములో ఉన్నాడు, మరణమనే బంధకములో ఉన్నప్పుడు వాటన్నిటిని తెంచింది ఆయనే. యేసు రక్తము ద్వారా ప్రతి శాపము నుండి విడుదల కలుగుతుంది. ఎవరైతే నమ్ముతారో వారికి శుభమని చెప్పే దేవుడు నా యేసయ్య అని చెప్పగలుగుతున్నాను. రెండో మాట మీతో మాట్లాడుతున్నాను. ఎవరితో దేవుడు శుభం చెప్తారు అంటే, ఆయన అంటున్నారు, ఎవరైతే ఆయన వెతుకుతారో, ఆయన్ని నమ్మి ఆయన నిజమైన దేవుడు, జీవమగల దేవుడు ఆయన వెతికితే, పునరుదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ఆయన వెతికితే ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడని, దేవుడు వెతుకు వారికి శుభమని చెప్తాడు ఆయన. దేవుని బిడ్డరా, గమనించండి. కనుక నువ్వు వెతికితే చాలు, నీకు శుభమని చెప్పబోతూ ఉన్నారు. అలనాడు తూర్పు దేశపు జ్ఞానులు యేసును ఎదుర్కొంటూ ఆయనకు వచ్చి ఉన్నప్పుడు ఆయన కనుగొనడమే వారికి శుభము కలిగింది. ఆయన వారికి ప్రత్యక్షమవుతమే శుభము కలిగింది. దేవుని బిడ్డలారా, గమనించవలసిందిగా మనం చేసుకుంటున్నాను. కనుక నీవు నేను కూడా వెతికినప్పుడు దేవుడు నీకు శుభం చెప్పబోతున్నారని రెండో మాట మీ ముందు ఉంచుతున్నాను. మూడో మాట అంటున్నాడు, ఎవరితో దేవుడు శుభమని చెప్తారు అంటే ఎవరైతే ఆయనను అడుగుతారో, ఆయన కోరుకుంటారో, ఆయన సన్నిధిలో ప్రతిమాలతారో, ఆయన సన్నిధిలో ప్రాధేయపడతారో. అన్న కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు అన్న పట్ల దేవుడు శుభమని చెప్పలేదా? ఇచికియా కన్నీటితో ప్రార్థించినప్పుడు ఇచికియాకు ఆయుష్ ఇచ్చి శుభమని చెప్పలేదా? నీవు నేను కూడా వెతికితే నీ పక్షాన నా పక్షాన శుభము అని చెప్పగలిగిన దేవుడు ఆయనని. ఈరోజు నీకు శుభం కలగాలి, నీ కుటుంబానికి శుభం కలగాలి, నీ కలిగి ఉన్న వారందరికీ శుభం కలగాలి అంటే నీవు నేను కూడా కనుక ఆయన సన్నిధిలో ప్రాధాయపడాలి. వారు ఏ విధంగా దేవుని సన్నిధిలో గడిపారో మీకు తెలుసు. వారు దేవుని సన్నిధిలో గడిపినప్పుడు, దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు వారి పక్షాన కార్యం చేశారు. దేవుని బిడ్డారా, అన్న కన్నీటితో అడిగినప్పుడు శుభం అని చెప్పారు. కనుక బ్రతిమాలు కన్నీటితో బ్రతిమాలుకున్న ఈ జీయకు శుభం అని చెప్పారు. నీ జీవితానికి కూడా శుభం చెప్పగలిగిన దేవుడని మనం చూసుకుంటున్నాను. లాస్ట్ మాట దేవుని సన్నిధి అడగాలి. లాస్ట్ మాట అన్నాడు, దేవుని సన్నిధిలో గడపాలి. యాకోబు రాత్రంతా గడిపినప్పుడు యాకోబు జీవితానికి యాకోబును ఇశ్రాయేలుగా మార్చి శుభమని చెప్పారు. నువ్వు నేను కూడా ప్రభు దగ్గర గడిపితే, నువ్వు నేను కూడా ప్రభుని అడిగితే, నువ్వు నేను కూడా ప్రభుని వెతికితే, నువ్వు నేను కూడా ప్రభుని నమ్మితే మనకు శుభం చెప్పే దేవుడని సుట్టుగా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడారు. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు. ఈరోజు నీ వాక్యం వింటున్న వారందరికీ యేసు నామములో శుభము కలగాలి. శుభమని అయ్యే శుభకరమైన వార్త వినాలి, శుభకరమైన వార్త అని వినాలి, శుభం జరగాలి. ఈ నెలలోనే నాయనా వారికి అందరికీ శుభము కలగాలి. నాయనా ఎంతమంది అయితే ఆశతో ఇష్టంగా నీ మాటలు వింటున్నారు వారికి శుభం కలగాలి. శుభం అనుగ్రహించే దేవుడు అని సూటిగా స్పష్టంగా మాట్లాడారు. మీకు కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తూ, మీరు నాకు ఇచ్చిన మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు కోట్ల కొలది స్తోత్రాలు. ఈరోజు పుట్టినరోజు, ఈరోజు పెళ్లి రోజు, ఈరోజు శుభకార్యం జరుపుకుంటున్న బిడ్డలందరి జీవితాల్లో జయం కలగాలి, శుభం కలగాలి. ప్రపంచ దేశాల నెమ్మది కలగాలి, హాస్పిటల్లో రోగులకు స్వస్థత కలగాలని దయామయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇట్లు పాస్టర్ జోసెఫ్. God bless you.